ఎవడు మాట్లాడదు కదా. మన దేశంలోనే ఇదో దరిద్రం. ఇండస్ట్రీస్ చుట్టూతో మాట్లాడుకునేటువంటి మాటల్లో ఒకటి. రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ ఎందుకు పోతారు, పారిపోయి పోని పారిపోతున్నారు. ఈయన తెలుగుదేశం నాయకుడు కాబట్టి జరిగింది అనుకుందాం. మరి అదానీ వస్తే ఏమని మాట్లాడారు, అదానీకి దోచి పెడతారా, అంబానీ వస్తే దోచి పెడతారా. మేము అప్పుడు ఇన్ని కోట్లకి ఇద్దాం అనుకుంటే ఇన్ని కోట్లకి ఇచ్చారు, తగ్గిచ్చేసారు అంబానీ. ఫస్ట్ అంబానీకి వీళ్ళ టైంలో దాదాపు 100 ఎకరాలు ఇచ్చేస్తే జగన్ వచ్చాక దాన్ని సగానికి తగ్గించాడు. తగ్గించేయడం అంబానీ పారిపోవడానికి కారణం అయిపోతుందని. మళ్ళీ అదే అంబానీ వచ్చి సెంటర్ పెడితే అంబానీ వాళ్ళకి అదానీకి దోచి పెడతారా. లేకపోతే అమెజన్ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ భారతదేశంలోనే 2 రాష్ట్రాలకు అవకాశం వచ్చింది, అది పెట్టద్దని లెటర్ రాసింది ఎవరు? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కే పుట్టిన పట్టిన శాపం రాజకీయం, దరిద్రపు రాజకీయం, పరిశ్రమలతో రాజకీయం, వ్యాపారంతో రాజకీయం, వ్యవస్థలతో రాజకీయం. ఇక్కడ మన దగ్గరికి వచ్చే వ్యాపారిని దొంగని చేస్తాం, ఇండస్ట్రీస్ట్ని దొంగని చేస్తాం, ప్లస్ వాళ్ళకి బాధ్యత ఉండనీయం, విచ్చలవిడిగా బ్రతకమంటాం, విచ్చలవిడిగా బ్రతకమంటాం. సేమ్ టైం వాళ్ళని వెంటాడతాం, వేటాడతాం. ఎలాగా అంటే ఒకడు పవర్లోకి వస్తే ఇంకోడు నాశనం చేస్తుంది. అందుకని ఇదే ఈ రాష్ట్రంలోకి రానియకుండా చేయడం. ఇప్పుడు అవన్నీ పక్కకి పోతున్నాయి కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్.